నాకు తెలుసు, నేను వీడియోస్ తీసి యూట్యూబ్లో, ఇన్స్టాలో, వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నాను అంటే ఆల్మోస్ట్ నేను జనాల మధ్యలోకి వెళ్తున్నాను అని. సో జనాల మధ్యలోకి వెళ్తే అంత తొందరగా జనాలు మనం రిసీవ్ చేసుకొని ఇంత గొప్ప సాహసం చేస్తున్నావు, వావ్ గ్రేట్ రియల్లీ అని హ్యాండ్ క్లాప్ ఇచ్చి చంకనెత్తుకోరు. నాకు తెలుసు నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది, సో నెగిటివే ఫస్ట్ వస్తుందని. నేను నెగిటివ్ వస్తున్నందుకు బాధపడట్లేదు, కానీ నేను చేస్తున్న ఈ పని మీకు ఎందుకు చీప్ అనిపిస్తుందో నాకు అర్థం కాక నేను అడుగుతున్నాను. నేనేం గొప్ప సాహసం చేయట్లేదు, అలాగని చిల్లరగా కూడా లేదు కదా. నేను బర్రెలు కాస్తున్నాను. బర్రెలు గాయడం ఏమంత ఈజీ పని కాదు, ఇంతకు ముందుకు చెప్పినట్టే. చూడండి సూర్యుడు ఎక్కడవై సూర్య. సో సూర్యుడు ఇలా నన్నెత్తి పైన తాండవం చేస్తుంటే ఎండకి ముండ్లు వీటెనకాల తిరగాలి, ముండ్లు ఆకులు కింద ఏముంటుందో, ఎక్కడ ఎప్పుడు ఎలా ఎలాంటి ప్రమాదం ఎదురవుతుందో కూడా తెలియకుండా వీటెనక తిరగాలి. అండ్ ఇవి కూడా కరెంటుకి అక్కడ ఇక్కడ పట్టకుండా వాళ్ళ చేన్లల్లో వీళ్ళ చేన్లల్లో పడకుండా చూసుకోవాలి. ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పనియే, కానీ మీరంతా ఈజీగా అట్లా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారో నాకు అర్థం కాదనమాట. అది నా బాధ. మీరు అన్నారని నేను బాధపడట్లేదు, నేను పడుతున్న కష్టానికి గుర్తించండి. మెచ్చుకోకపోయినా పర్లేదు, అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు, కానీ చులకన చూడకండి. థ్యాంక్ యూ.